స్థాయిని రాజమౌళి సినిమాలే పెంచాయి. తర్వాత సుకుమార్ అండ్ కో వచ్చి అదే జర్నీ కంటిన్యూ చేశారు. లక్కీగా కన్నడ తమిళ సినిమాలకు కూడా ఇదే కలిసి వచ్చింది. ఇక బాలీవుడ్ బ్యాచ్ బలుపు తగ్గిందనుకుంటే సీన్ రివర్స్ అవుతుంది. ఒక్క షారు పటాన్ జవాన్ హిట్లతో మళ్ళీ బాలీవుడ్ లో పాత జోరు కనిపిస్తోంది. అక్కడ హిట్ వస్తే తప్పులేదు, కానీ సడన్ గా సౌత్ లో బీట్ తగ్గుతోంది. ఆ పరిస్థితిని మార్చాలన్నా బరువు కాపాడాలన్నా ప్రస్తుతానికి ప్రభాసే దిక్కు. బాలీవుడ్ పడగలు విప్పుతోంది. పటాన్ 1000 కోట్లు రాబట్టిందే. ఇదే ఏడాది జవాన్ రూపంలో మరో 1000 కోట్ల వసూళ్లు కన్ఫర్మ్ అయ్యాయి. 700 కోట్ల వసూళ్లు కాస్త 1000 కోట్లు కావడానికి వారం పట్టదని తెలుస్తోంది. ఒక్క షారుఖ్ వల్ల బాలీవుడ్ కి మళ్లీ పాత వైభవం వచ్చేలా ఉంది. సరే, బాలీవుడ్ ఒకప్పుడు తల ఎగరేసేది, కానీ బాహుబలి, RRR, KGF లాంటి సినిమాలతో వాళ్ల గర్వం పోయింది. 2020 నుంచి బాలీవుడ్ కి హిట్లంటే ఏంటో మరిచిపోయే దుస్థితి వచ్చింది. అతి కష్టం మీద పటాన్ జవాన్ హిట్లతో మళ్లీ పాత వైభవం వచ్చేలా ఉంది. అంతా ఓకే, కానీ ఇలాంటి టైంలో తెలుగు సినిమా నలిగిపోతోంది. 500 కోట్ల పైన రాబట్టిన ఏ సినిమా కూడా తెలుగు మూవీ కాదు. హిందీ, తమిళ్, కన్నడ సినిమాలు దూసుకెళ్తుంటే టాలీవుడ్ మాత్రం బాక్సాఫీస్ కింద నలిగిపోతోంది. చిరు ఏం చేయలేకపోయాడు. బాలయ్య ఏం చేసినా తెలుగు మార్కెట్కే పరిమితమయ్యేలా ఉన్నాడు. ఇక ఏం చేసినా రెబల్ స్టార్ ప్రభాసే చేయాలి, ఎందుకంటే తన సలార్ 1000 కాదు, కనీసం 2-3 వేల కోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీ. అందులోనూ నవంబర్ లేదంటే డిసెంబర్లో పక్కాగా విడుదలయ్యే ఛాన్స్ ఉన్న సినీ సునామే. కాబట్టి బాహుబలి సిరీస్లో సీన్ మార్చిన ప్రభాసే మళ్లీ సలార్తో మన జోర్నీ కంటిన్యూ చేస్తాడనే అంచనాలున్నాయి.